బాలవీరాంజనేయ స్వామి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు, విష జ్వరాల వల్ల మరణిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అంటే లేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకసారి మొన్న వరదలు వచ్చినప్పుడు చింతూరు మండలంలో ఒక పాప ముఖ్యమంత్రి గారిని చాలా బాగా ఆకట్టుకున్నారు అని చెప్పేసి మనం మీడియాలో చూడడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఆ పాప డెంగ్యూతో చనిపోయింది అధ్యక్ష. మీడియాలో అన్నింటిలో కూడా వచ్చింది అధ్యక్ష వార్త. మంత్రి గారు ఈ మరణాలు లేవు అని చెప్పడం కొంచెం అది సత్యదూరంగా ఉందని చెప్పేసి, వాస్తవాలకి దూరంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, నా నియోజకవర్గంలో కూడా నిన్న కూడా బొచ్చు సుజాత అనే ఆవిడ డెంగ్యూ వచ్చి జాండీస్ తోటి చనిపోవడం కూడా జరిగిందనే విషయం అధ్యక్ష. అదేవిధంగా మానేదర్గంలోని పొన్నూరు మండలంలో ఉన్నాం అనురాధ అనే ఉన్నాం శారద అనే అమ్మాయి కూడా వారం రోజుల క్రితం డెంగ్యూ వచ్చి జాండీస్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంటే మేము కొన్ని ఉదాహరణ చెప్పాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చాలా మంది ఈ కొత్తగా వర్షాలు వచ్చిన తర్వాత ఈ గుంటల్లో రోడ్లు రిపేర్లు చేయక రోడ్లో ఉన్నటువంటి గుంటల్లో ఇవి లార్వాలు పెరగటం వల్ల డెంగ్యూ వ్యాప్తి విస్తృతంగా జరిగింది. వీటిలో కొన్నింటి మాత్రమే మంత్రి గారు అంటే మీ ప్రజల దృష్టికి వచ్చిన విషయాల్ని కూడా మంత్రి గారు లేదు అని చెప్పడాన్ని ఖండిస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఈరోజు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఎన్ఎక్జెప్ట్లో ఇచ్చిన అనుబంధాలు ఇచ్చిన దానిలో ఈ సంవత్సరంలో 46 లక్షల మందికి జ్వరాలు వస్తే అందులో 49,000 మందికి మనం పరీక్షలు జరిపి విష జ్వరాలుగా నివేదించామని అన్నారు అధ్యక్ష. అంటే మంత్రి గారు ఇచ్చినటువంటి ఆన్సర్లోనే సెంటినల్ సర్వేలెన్స్ అనేది ఒక గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేసామని చెప్పారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో నమోదయ్యేటువంటి వాటిని సర్వేలెన్స్ ఎవరు చేస్తున్నారు? ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు లేకపోవటం శోచనీయం అధ్యక్ష. ఈరోజు విద్య వైద్యం అనేటి ఇవన్నీ కూడాను ప్రజలకు ప్రభుత్వం అందించినటువంటి ప్రాథమిక బాధ్యత అధ్యక్ష. వీటిని మేము ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చాం, వైద్యం చేస్తున్నామని చెప్పేసి సమాధానం ఇచ్చారు కదా అధ్యక్ష. వీటిలో ఎక్కువ మంది మరణాలు ప్రైవేట్ అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్తున్నారు, వైద్యం సరిగ్గా అందడం లేదు, ప్లేట్లెట్లు అందడం లేదు, ఈ కారణాలు సరిపోతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా మలేరియా కూడాను మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో 5.50 లక్షల జనాభా ప్రాంతాల్లో 2,211 మలేరియా కేసులు వచ్చాయన్నారు అధ్యక్ష. నేను మంత్రి గారు ఒకటి అవుతున్నాం, ఇండస్ట్రియల్ మలేరియా కంట్రోల్కి ఏం మెజర్స్ తీసుకున్నారో స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానంలో మెన్షన్ చేయలేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ట్రాన్స్ ఓవేరియన్ ట్రాన్స్మిషన్ అనేది ఈ డెంగ్యూ చికున్ గన్యాల వాటిలో వచ్చేది. ఈ ట్రాన్స్ ఓవేరియన్ ట్రాన్స్మిషన్ విషయంలో ఏమేమి చర్యలు తీసుకున్నారు కంట్రోల్ చేయడానికి వెక్టార్ అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మంత్రి గారికి మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, వెక్టార్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ అనేది తీసుకొచ్చాం. మాకు గ్రామాల్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్లు ఆ యాప్ ద్వారా పెడితే పంచాయతీ సెక్రటరీలు వెంటనే క్లియర్ చేసేసి మాకు సమాధానం వాటి పంపిస్తున్నారు. వీటి ద్వారా మేము వెక్టర్ కంట్రోల్ చేస్తున్నామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందులో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానంలో 2,26,254 సమస్యలు లేవనెత్తితే 1,86,338 సమస్యలు పరిష్కరించామన్నారు అధ్యక్ష. కానీ వాళ్ళు పరిష్కరించకుండా ఉన్నటువంటిది 39,424 సమస్యలు పరిష్కరించారు అధ్యక్ష. ఈ 39,424 సమస్యలు అంటే అక్కడ దాదాపుగా 3 లక్షల వెక్టర్స్ జన్మించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎక్కువ మంది ఉంటుంది, మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుని మంత్రి గారు అడుగుతాను నేను. ఇంకో విషయం అధ్యక్ష, మేము ఈ యాప్ ద్వారా పంపించిన దాన్ని పంచాయతీ కార్యదర్శులు తిరిగి పంపిస్తున్నారు. ఆ హెల్త్ అసిస్టెంట్ ఆ ఏఎన్ఎం వాటితో సంతృప్తి చెందని పక్షంలో ఆ కార్యదర్శులు తిరిగి మళ్ళీ వాటిని క్లియర్ చేసి పంపిస్తున్నారు. ఈ విధంగా హెల్త్ అసిస్టెంట్స్ ఎన్ని సమస్యలను వెనక్కి పంపించారు, ఆ పంపించినటువంటి సమస్యలకి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా క్లియరెన్స్ ఎందుకు వచ్చినటువంటి మీ దగ్గర ఏమన్నా ఉందా? అంటే ఆలోచనలు మీరు చెప్తున్నా కానీ ఆచరణలు మాత్రం శూన్యమైందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకో విషయం అధ్యక్ష, ఎక్కువ మంది ఈరోజు మీరు పెట్టినటువంటి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా
ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి యొక్క పర్యవేక్షణ పనిచేస్తున్న అధ్యక్ష, మాకు తెలిసిన విషయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల్ని వెనక్కి తీసుకోవడం వల్ల పంచాయతీల్లో శానిటేషన్ అనేది చేయలేకపోతున్నారు అధ్యక్ష. ఇంకోటి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ హెల్త్ అసిస్టెంట్కి పంచాయతీకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి డబ్బులను కూడా ఈ ప్రభుత్వం లాగేసుకుంది అధ్యక్ష. ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర, గ్రామ పంచాయతీల దగ్గర, మున్సిపాలిటీల దగ్గర నిధులు లేనందువల్ల ఈ శానిటేషన్ కార్యక్రమాలు కుంటుబడి మాట వాస్తవం కాదా అని అడుగుతామని అధ్యక్ష. ఈ విధంగా చేసినందువల్ల ఈరోజు మాకు సమస్య అయితే ఇచ్చారు కానీ ఈ 39,424 సమస్యల ద్వారా ఎంతమందికి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి విష జ్వరాలు వ్యాప్తి చెందాయన్న విషయాన్ని కూడా నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చిన స్టాటిస్టిక్స్లో చాలా చక్కగా ఇచ్చారు అధ్యక్ష. గణాంకాలని 2015 నుంచి 2019 వరకు ఇవ్వాలంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల నమోదు, వర్షాకాలంలో వచ్చే కేసులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆయన చూసి గత ప్రభుత్వంలో 20,000 వస్తే మా ప్రభుత్వం రాబోయే 3 నెలల్లో చూసుకున్నట్టయితే అది 10,000 దాటాది అధ్యక్ష. వాటిని తగ్గించుకొని మేము చాలా కంట్రోల్ చేసామనేసి ఆ సంఖ్యను కూడా చూపించారు అధ్యక్ష. అది ఒకసారి ఏంటంటే అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చిన సమాధానం నుంచే చెప్తున్నారు అధ్యక్ష. ఇది 20,762 15, 16, 17, 18, 19 సంవత్సరాలు వస్తే 20, 21, 22 సంవత్సరాల్లో 8,500 అధ్యక్ష. రాబోయే 3 నెలల కూడా టెంటేటివ్గా చూసుకుంటే 10,000 దాటాయక మనం ఎస్టిమేట్ చేసుకుంటుంది అధ్యక్ష. ఎక్కడ కూడా తగ్గు శాతం అనేది 1,000 తేడా ఉంది అధ్యక్ష సంవత్సరానికి. దీనికి కూడా ఎవడో చెప్తున్నారు అధ్యక్ష, గత ప్రభుత్వంలో చేసినటువంటి మన వెక్టర్ కంట్రోల్ మీద ఏమైతే దోమలపై దండయాత్ర కావచ్చు, లార్వాల్ని తొలగించే చర్యల కావచ్చు, వెక్టార్ కంట్రోల్, వెక్టార్ సంఖ్యను తగ్గించడం వల్ల ఈరోజు కేసు బర్డన్ తగ్గిందనేది నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇది సంఖ్యలు అంకెల గారెడీ చేశారే తప్పితే అంకెల గారెడీ ఎస్ దోమలను తగ్గించడం వల్ల చేశారు, అంకెల గారెడీ చూపించారు కానీ మేమేదో చేసామని చెప్పి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ఇవన్నీ కూడాను గత ప్రభుత్వాల్లో చేసిన మెజర్స్ వల్ల వాటి ఫలాలు ఈ ప్రభుత్వంలో నేను పొందుతున్నారనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ నేను ఏవైతే ప్రశ్నలు లేవనెత్తానో వాటికి మంత్రి గారి దగ్గర నుంచి సమాధానం నేను మీ ద్వారా ఆశిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. స్వామి గారు, బై వర్చ్యూ డాక్టర్ అవటం మూలంగా ఏం కానీ మీరు దీని మీద చాలా చక్కగానే మాట్లాడారు. నువ్వు అలాగే మాట్లాడబోయా, ఎందుకు మాట్లాడవు? నువ్వు కరెక్ట్గా మాట్లాడతానంటే మైక్ ఇస్తాను. చెప్పండి అచ్చెన్నాయుడు గారు. కాదు, కూర్చోండి. అరే ఆయన ప్రశాంతంగా ఎలాంటి గొడవ లేకుండా ఈరోజు మాట్లాడే చక్కగా మాట్లాడగానే నేను అప్రిషియేట్ చేశాను. దాని ఏమన్నా కూర్చో, రైట్ 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 మీరు చెప్పండి అధ్యక్ష.